हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। सो ई रोज नेनु चेसी फस्ट ब्रेकफास्ट प्रिपेर चेस्तुन्नानु। दानि कोसम गोधुम रवा उप्मा चेस्तुन्नानु अन्नमाट। मामय्य गारु अयिते चिकन तीसुकोवडानिकि पोयारु। मरि चिकन तीसुकोनि वच्चाक मनं चिकन उन्नट अंटे कासेपु टाइम पट्टदु, मिनिमम ఒక గంట దోసిది కొంచెం అంత మన కడుపులో టిఫిన్ పడింది అనుకోండి, యాక్టివ్ గా చేయగలుగుతాము। అండ్ బాలు కూడా అయ్యిందా అయ్యిందా అన్న క్వశ్చన్ రాకుండా చక్కగా స్లోగా మనం ఎంత టైం తీసుకున్నా ఏమన్నారన్నమాట। సో అందుకనే ఇల్లు అయితే అందర బిందరగా ఉంది, ఇంకా ఇల్లు ఊడవలేదు। ఫస్ట్ టిఫిన్ చేసి టిఫిన్ మాల పెట్టి ఇల్లు వచ్చి అప్పుడు చూస్తున్నా। ఆగులా ఈ గ్రీన్ టీ ఆగులా ఇందాక చెల్లికిచ్చింది దీని బదులు ఆ పేపర్ ప్లాస్టిక్ ఉండదు కదా, చక్కగా పెట్టుకోవచ్చు। ఒక గ్లాస్ పక్కన పెట్టుకొని ఎంత సేపైనా ఉంచుకోవచ్చు కదా, అన్ని పేపర్ లాగా ఉండదే కదా। నా ముక్క అర్థం కాలేదులే। ఓకే ఓకే, లాగట్లా నిండా లాగట్లా, నేను ఇక్కడికే పోసుకున్నా సగానికి అది కాదమ్మా, ఒక పేపర్ లో ఆ ఏస్ ఉంచుతారు కాబట్టి ఇది పొడి। ఓహోహో, నాకు అర్థమైందిలే, నువ్వు అనేది బ్యాగ్స్ లాంటి నీళ్ళలో వేసుకో। అది 5 నిమిషాలు అయింది, గ్రైన్ టీ అని 5 నిమిషాలు కాదు, ఏదైనా 10 నుంచి 20 సెకండ్ల వరకే ఉంచేది, ఎక్కువ సమయం ఉంచితే చేదు వచ్చేసిద్ది ఆకు। అందుకోసం ఆకు ఎక్కువ బట్టి చేదు వచ్చేస్తా, ఏ తల్లి టీగా ब्रेकफास्ट कंप्लीट अन्ट। सो ई रोज चिकन मावय्य गारु అందుకోసమే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను। సో ముందే ఏంటంటే ఇది వచ్చి పెద్ద బాయిలర్ అంట, చిన్న బాయిలర్ కాదు। సో చికెన్ ని నీట్ గా కడుక్కొని ఉప్పు నీళ్ళల్లో తర్వాత వచ్చేసి ఈ గిన్నెలో వేసి ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటాను అన్నమాట। ఎందుకంటే మనకి నాటు కోడి లెక్క పెద్ద బాయిలర్ అంటే గనుక సో చాలా లేట్ గా ఉడుకుతుంది, అందుకని ఫస్ట్ ఉడకబెట్టుకున్నాక నేను మిగిలిన ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుంటాను। ఇక్కడైతే నేను గిన్నె పెట్టేసాను, దాంట్లో ఆయిల్ వేసేసుకున్నాను। సో ఇది వేసేసి ఉప్పు వేసేసి మిక్స్ చేసుకుంటాను। చికెన్ చికెన్ మటన్ చికెన్ అమ్ముతున్నామా చిచ్చి వండుతున్నా నేను, మా సెల్లు నువ్వు పిన్నే ఒప్పుకో నేను అమ్ముతాను అమ్మానే, ఇక అది ఒక్కొట్టే తక్కువైంది నాకు, అన్ని కొట్లు అయిపోయినాయి, చికెన్ కొట్టు కూడా ఒకటి పెట్టినా అనుకో సరిపోదు। ఏంటి ఇంకా రాలేదా సౌండ్?
ఇప్పుడు నువ్వు వేసినవి కదా తాలింపు సౌండ్ ఏడ సగం వచ్చింది. ఇప్పుడు రాలేదే, ఇప్పుడు కూడా రాలేదుగా, ఇప్పుడు కూడా రాలేదు అంటున్నా. మరి అంత ఉప్పు అయితే సప్పంగా ఉండిద్ది. ఉప్పు ఎక్కువ అయితే అంటారే సప్పంగా ఉండిద్ది అంటారు. నేను చూసాను అప్పు సమిత, మరి చిన్నపిల్లం కాదు నేను. సో చూశారు కదా మా సమీ యొక్క బుడిబుడి మాటలు చాలా ఫనీగా ఉన్నాయి అండ్ వీడియో కూడా బాగా షేక్ చేస్తున్నాయి కదా. సో పర్వాలేదు, అది ఫ్యూచర్లో మనకి చూసినప్పుడు ఒక మంచి మూమెంట్ లెక్క అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఐ థింక్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటికి సంయుక్తకి 3 or 4 ఇయర్స్ అనుకుంటా. 2017లో స్టార్ట్ చేశానంటే సంయుక్కి ఐ థింక్ 4-5 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు సంయుక్కి 2-7 ఇయర్స్. నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది వాళ్ళ ర్యాక్కి కట్టేటప్పుడు వీడియోస్ కానీ, లేకపోతే ఏదైనా ఫంక్షన్ అకేషన్ వీడియోస్ వాట్ ఎవర్ ఏదైనా కానీ పిల్లల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి యూట్యూబర్కి కూడా ఒక స్వీట్ మెమరీస్ అన్నమాట. సో యూట్యూబ్లో మేము నిక్షిప్తం చేసుకుంటున్నాము ప్రతి ఒక్క వీడియోని, ప్రతి ఒక్క మెమరీని కూడా. సో చికెన్ అయితే నేను వాటర్ పోసి చక్కగా ఒక 20 నుంచి 25 నిమిషాలు ఉడికించుకున్నాను. మీకు కుక్కర్ ఉంది కదా, మరి దీంట్లో ఎందుకు ఉడికించుకున్నారు అంటే కనుక కుక్కరు, రోబో కుక్కర్ 1 బౌలే వచ్చింది నాన్ స్టిక్ దండి. దాంట్లోనే ప్రతి ఒక్కటి అంటే కనుక నాకు చిరాకు వస్తుంది నిజం చెప్పాలంటే. సో ఒకవేళ మీకు అమెజాన్లో ఏమైనా నాన్ స్టిక్ ఏమంటారు బౌల్స్ కనిపిస్తే కనుక రోబో కుక్కర్లో సెట్ అయ్యే టైపు నాకు షేర్ చేయండి, లింక్ అనేది నేను పర్చేస్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కూడా మీకు అలా చేయాలని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. సో ఇలా నేను మొత్తం చికెన్ వేసేసుకున్న తర్వాత మీకు డౌట్ రావచ్చు ఏంటి చికెన్ ఇంతే ఉంది అనేసి. సో ఫిష్ తెచ్చుకునే ఆలోచనలో ఉన్నాము ఈవినింగ్, చూడాలి మరి మేబీ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో దీంట్లో కారము, తర్వాత వచ్చేసి ఉప్పు పసుపు వేసుకుంటాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే, తర్వాత ఉల్లిపాయ 3 కలిపిన పేస్ట్ వేసుకుంటున్నాను. మీకు డౌట్ రావచ్చు నూనెలో వేసుకోవచ్చు కదా స్మెల్ లేకుండా ఉంటుందని. ఎస్, మనం చికెన్తో పాటు వేయించుకుంటాం కాబట్టి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అన్నది రాదన్నమాట. సో ఒక 5 నుంచి 10 నిమిషాలు వేయించుకుంటే ఆ చికెన్ నూనె లెక్క ఉంటుంది కదా, సో దాంట్లో కూడా కొవ్వు అన్నది అది తర్వాత వచ్చేసి ఆ నూనెకి మొత్తం వేగిపోయి చాలా చక్కగా రెడీ అయిపోతుంది అన్నమాట. మొత్తం ఇలా మిక్స్ చేసుకొని వేయించేసుకుంటున్నాను. తర్వాత ఉప్పు ఎలాగా వేసాను కాబట్టి కారము పసుపు ఇవన్నీ కూడా నిదానంగా మళ్ళీ ఉప్పు చెక్ చేసుకొని ముక్కలో, సో అవన్నీ యాడ్ చేసుకుంటాను అన్నమాట. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి చాలామందికి సేమ్ టు సేమ్ నేను ఎలా చెప్పినప్పుడల్లా ఫీల్ అవ్వకండి ఫీల్ అవ్వకండి అనేసి చాలా మంచిగా నాకు కామెంట్ చేస్తారు. ఎందుకంటే నిజంగా ఎవరినైనా ఓదార్చడం అన్నది చాలా ముఖ్యం కదా. పెయిన్ ఉంది అనుకున్నప్పుడు ఓదార్చే ఓపిక కూడా ఉండాలి. 10 సార్లు ఆ పెయిన్ని తట్టుకునే వాళ్ళని తట్టుకుంటున్నారు అంటే వాళ్ళ గొప్పతనం కాదు, వాళ్ళని ప్రేమించి ఓదార్చడానికి మనుషులు ఉన్నారనే నమ్మకం అన్నమాట. సో అదైతే నాకు పుష్కలంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నన్ను అభిమానించి నా పెయిన్ని పంచుకొని నా బాధని అర్థం చేసుకొని నన్ను ఓదార్చే ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి వందనం తెలియజేసుకుంటున్నాను అన్నమాట. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక నుంచి ఒకవేళ కామెంట్ సెక్షన్లో గనక కామెంట్లు అన్నవి ఏదైనా తేడాగా అనిపిస్తే నేను రిపోర్ట్ కొట్టడమే కాకుండా సో ఆ కామెంట్ని కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను పోస్ట్ చేస్తాను. సో నేను ఒక్కటే కోరుకుంటున్నాను, కమ్యూనిటీలో ట్యాబ్లో పోస్ట్ చేసినప్పుడు ఆ కామెంట్కి రెస్పాన్స్ అవ్వండి, రెస్పెక్ట్ ఇవ్వండి నాకు కొంచెం. ఎందుకంటే మీరు అలా రెస్పాండ్ అవుతేనే వాళ్ళు ఈసారి కామెంట్ పెట్టకుండా ఉంటారు. కొంతమంది ఏంటంటే చూసి వదిలేస్తారు. సో అలా కాదు, మీకేమనిపించింది అన్నది మీరు కామెంట్ చేయండి. ఇక నన్ను తిట్టడానికి ఉన్న వాళ్ళైతే పాపం వాళ్ళు కంపల్సరిగా చేస్తారులే, హే భలే తిట్టావు భలే చేసావు అనేసి. సో వాళ్ళని నేను అస్సలు రిక్వెస్ట్ చేయట్లేదు. మీరు నా ఛానల్ చూడొద్దు, నా ఛానల్లో నా మాటలు వినొద్దు. అండ్ దాంతోపాటుగా ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి, మీరు నా ఛానల్కి ఎటువంటి అవసరం లేదు. మీరు చూడటం వల్ల ఒకవేళ నాకు ఒక పైసా పడుతుందా అది నాకు
తీసుకోవాలని కూడా లేదన్నమాట సో అందుకోసమే మరి తీసుకోకూడదంటే మీ పైసా నేను వీడిగా చేసి నాకు ఇదొద్దు అని చెప్పలేను కాబట్టి ప్లీజ్ మీరు నా ఛానల్ని అయితే వాచ్ చేయమాకండి నన్ను ప్రేమించి నన్ను ఇష్టపడి నా ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ చూస్తూనే ఉండండి అండ్ మీ యొక్క మంచి సపోర్ట్ నాకు ఎప్పుడూ అందజేస్తూనే ఉండండి ప్రతి మనిషిలో తప్పులు ఒప్పులు ఉంటాయి మాట విధానంలో తప్పులు ఒప్పులు ఉంటాయి వాళ్ళ యొక్క ఏదైనా వాట్ ఎవర్ తప్పులు ఉంటాయి సో ఆ తప్పుల్ని ఎత్తి చూపించడానికే ఉండే వాళ్ళైతే అసలు అవసరం లేదు కొంచెం ఎంకరేజ్ చేసి ఏదైనా తను సాధించగలదు తన మనం చేయలేంది తను చేస్తుంది లేదు మనలాగే తను ఉంది లేదు నా చెల్లి నా అక్క లేకపోతే ఇంకొకటి అనుకొని మంచిగా సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు సో నా ఛానల్ని చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమనండి పాపం తిట్టడానికే ప్రత్యేకంగా కూర్చున్న వాళ్ళైతే అస్సలు కొద్దన్నమాట సో నేను ఫీల్ అవుతున్నాను అనేసి మీకు అనిపిస్తుంది కదా ఎస్ ఫీల్ అవుతాను ఎందుకంటే మన ఫేస్ మీద మన ఇంట్లో వాళ్ళ ఒక మాట అంటేనే పడం బయట లేదని సడన్గా జరిగిందానికి ఒక మాట అంటేనే మనం నొచ్చుకుంటాము అలాంటప్పుడు మనం కనపడం మనం ఏదన్నా ఏం చేయలేదు చూసి బాధపడిద్ది అనుకున్న వాళ్ళు కూడా సో ఉంటారు అలా కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను మీ అవసరం నా ఛానల్కి లేదు నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నంత వరకు ఎంతమంది ఇప్పుడు 80,000లో సో దేవుడి దయ వల్ల అందరూ ప్రేమించే వాళ్ళే అయి ఉంటారు ప్రేమించకుండా సబ్స్క్రైబ్ చేయకుండా తిట్టడానికి వచ్చేవాళ్ళు మాత్రం అస్సలు నా ఛానల్ చూడొద్దు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు ఆశీస్సులు నన్ను ప్రేమించే వాళ్ళ యొక్క ప్రేమ నాకు ఉంటే చాలన్నమాట నా ఛానల్ అదే గ్రో అయ్యిద్ది ఈశ్వర్ ఇచ్చా నా కష్టంతో నేను వచ్చాను నా కష్టానికి ప్రతి ఒక్కళ్ళు అడుగడుగునా నన్ను ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ అయితే వచ్చారనమాట వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నన్ను తిట్టే వాళ్ళ వలన సో వీళ్ళని అప్పుడప్పుడు నేను వీడియోలో ఇలా మాట్లాడుతూ కొంచెం ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది సో ఈ ఇబ్బంది ఇక్కడ నుంచి ఉండకుండా చూసుకుందాం ఏదైనా తప్పుగా మాట్లాడాను అనిపిస్తే నా ప్రియమైన సబ్స్క్రైబర్స్ అండ్ నా ప్రియమైన వ్యూవర్స్కి సారీ చెప్తున్నాను నేను కేవలం మన ఛానల్ని నన్ను తిట్టే వాళ్ళకి మాత్రమే ఈ యొక్క విషయం చెప్తున్నాను చెప్పు నువ్వాను తాయి తమ్మిక్ కాదు ఏం పేరు నువ్వు చెప్పు సంయుక్తనా పిలు సంయుక్తరాను దాను కాదు సంయుక్తను సంయుక్త అంటరా అక్కంటరా సంయుక్త అంటరా అక్కంటరా ఏ అక్క